అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరాహార దీక్ష చేశారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని అరటి, చీని, టమోటా, బొప్పాయి, కలింగర, కర్బూజ రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి, ప్రతి పేద కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. మూసివేసిన అన్న క్యాంటీన్లను తెరిచి పేదలకు 5 రూపాయలకి భోజనం అందించాలన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ధాన్యం, పత్తి, మిర్చి, పండ్ల తోటల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సెరికల్చర్, ఆక్వా, పౌల్ట్రీ తదితర రంగాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులకు రక్షణ కిట్లను వెంటనే అందించాలన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆర్జీ శివశంకర్, ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఉన్నం మారుతి చౌదరి, మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ డికే రామాంజనేయులు, మాజీ సర్పంచ్లు గాజుల శ్రీరాములు, రమేష్, డిఎన్ మూర్తి, రంగప్ప టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు పూర్తిగా ప్రతి జన్మదినానికి కూడా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేదానికి ఏదో కార్యక్రమం జనరల్గా ఇది పెట్టాము, రక్తదాన శిబిరం పెట్టాము. జన్మదిన నాడు రక్తదాన శిబిరాలు పెట్టాము. ఆయన ఏం చేయమంటే చేసుకుంటూ వచ్చాము. ఈరోజు అదే పనిగా నిరాహార దీక్ష కూడా చేస్తున్నాము. ఎందుకంటే కోవిడ్ 19ని వీళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని రాజకీయ స్వార్థానికి ఉపయోగిస్తున్నారు. అది వాస్తవాలు చెప్పడం లేదు, వాస్తవాలు చెప్పకుండా చేస్తున్నారు. కాబట్టి అది పూర్తి స్థాయిలో దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని పూర్తిగా పరీక్షించి అప్పుడే రిజల్ట్ చెప్పాలా. ఇప్పుడు మాన్రేవులో మన ఒక సమస్య జరిగింది, ఆయన పూడ్చిన తర్వాత మళ్ళా సమస్య, తర్వాత ఆయన కోవిడ్ 19 ఉందంటే పాజిటివ్ వచ్చిందంటే ఎట్లా అప్పటికి 50 మందితో కలిసి ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు చెప్పాలనేది డిమాండ్. పైగా ఇక్కడ దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ రైతులు పూర్తి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ పంట అరటి పండ్లు మీరంతా కూడా చూస్తున్నారు, అరటి పండ్లు ఫ్రీగా తీసుకోమంటున్నారు. అదేవిధంగా బొప్పాయి పూర్తిగా తీసుకుపోమంటున్నారు. ఆయన 300 రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని ఏదో ఇదైతే ద్రాక్ష అయితే 100 రూపాయలకే తీసుకుపోమంటున్నాడు. అంటే పూర్తి స్థాయిలో రైతులు పూర్తి ఇబ్బంది పెడతారు, బీది వాళ్ళంతా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఇది రాదు అని ఇప్పుడు నిరార్జన చేస్తున్నది ఏమంటే, ప్రతి కూలీకి కూడా భీమా కార్డు ఉన్నటువంటి వాళ్ళంతా 5000 ఇవ్వాలని, రైతు దగ్గర ఉన్నటువంటి పంట అంతా కూడా ప్రభుత్వం పూర్తిగా కొనాలని, ఈ కోవిడ్ 19 కంట్రోల్ చేసేదానికి, ఈ మహమ్మారిని కంట్రోల్ చేసేదానికి సరైన రీతిలో పరీక్ష జరిపి వాళ్ళకి ఎప్పుడప్పుడు అందించాలి, అక్కడ రిజల్ట్ అందించాలని డిమాండ్ చేస్తూ నేను పూర్తిగా నిరాహారం చేస్తున్నా. 12 గంటలు నిరాహారం చేస్తున్నాం. ఇప్పుడు 9 గంటలకు కూర్చున్నాం, రాత్రి 9 వరకు ఉండి ఇక్కడ ఉండి వెళ్ళిపోతాం. ఇది పరిస్థితి.